Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పచ్చిగా నిర్లజ్జగా పవన్ నాయుడు గారు మీ నోటితో ఏం మాట్లాడారు? చెప్పులు వేసుకుని ఏడు కొండల వాడిని అవమానం చేసినటువంటి జగన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు, ఇది శాసనం అని తమరి పాచిపోయిన నోటితో కదా మాట్లాడింది. మరి వెంకన్నస్వామి ఇన్ని ఎందుకు సీఎం చేశాడు? నిన్ను రెండు చోట్ల ఎందుకు గుండు కొట్టించారు? ఏంటండి కాగా పరిటాలాలు కాదు, అంటే భీమవరవళ్ళును ఇళ్ళు మేమనేది మన వైజాగ్ గాజువాక వాళ్ళు ఆళ్ళు పరిటాల నేనల్లా మీరంటారు. నేను ఇప్పుడు వెంకన్నస్వామి ఎవరికి శిక్ష చేశాడు, ఎవరికి శాసనం చేశాడు? తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగితే దేవుణ్ణి కుసంస్కారంతో అడ్డగోలుగా దిక్కుమాలిన తనంతో రాజకీయాల్లో లాగితే ఇదే దేవుడు చేస్తది చేసేది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు వేసుకెళ్ళాడని చెప్పని ఎవడు చెప్పాడు నీకు? ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్నికల్లో దేవుడు ఏం శాసించాడు, ఎవరిని శాసించాడు దేవుడు? నిన్ను చంద్రబాబు నాయుడిని శాసించాడు. 153 గుళ్ళు బదలు కొట్టారని చెప్తున్నారు. బెదవాడ నడి బజారుల్లో ఆలయాలని విగ్రహాలని ప్రభుత్వ ప్రొక్లైన్లతో ధ్వంసం చేస్తే ఒక్క మాట్లాడినటువంటి మీరు పవన్ నాయుడు గారు అసత్యాలు మాట్లాడతావా? 120 గుళ్ళో 150 గుళ్ళో పడగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పని. పైన దేవుడున్నాడు, నువ్వు ఎన్ని అసత్యాలు మాట్లాడితే అంత శాస్తి జరుగుతుంది అనేది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయుడు గారు. ఇంకా మనకి కళ్ళు తెరిచే పరిస్థితి లేదు. సినిమా షూటింగ్ అయింది, ఇక్కడ కాల్ షీట్ ఇచ్చారు మీరు. ఒకే టికెట్ మీద రెండు సినిమాల్లాగా ఒకే అంటే ఒకటే మీటింగు రెండు కాల్ షీట్లు. టీడీపీకి చంద్రబాబుకి కాల్ షీటు, బీజేపీకి కాల్ షీటు. సరాసరి ప్రత్యేకమైన విమానం పెట్టారు, దిగావు వచ్చావు బల్లెక్కావు మాట్లాడావు తిట్టావు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళిపోయావు. తిరుపతి వచ్చి వెంకన్నస్వామి గుర్తు రాలేదా? పైకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోక్కర్లేదా? దేవుడు గుర్తుకు రాడు కానీ కొండ మీద బ్యాగులు అమ్ముకునేవాళ్ళు, కొండ కింద నుంచి కొండ మీదకి ట్యాక్సీ తోళ్ళే వాళ్ళని మాత్రం బెదిరిస్తున్నారని చెప్పని ఒక తప్పుడు మాట మాట్లాడేసి వెళ్ళిపోతావు. నువ్వు ఎవరితో మాట్లాడావు? ఏ ట్యాక్సీ అతనితో మాట్లాడావు? ఏ ట్యాక్సీ కార్మికుడితో నువ్వు మాట్లాడావు విమానం దిగిన తర్వాత? అసలు నీ దగ్గరికి రానిచ్చే పరిస్థితి ఉంది ప్రజల్ని? నీ చుట్టూ నల్ల డ్రస్సులు వేసుకున్నాడు ఒక్క తనుదంతే వెళ్ళి కాలో చేయి ఇరిగి మూలబడాల్సే పరిస్థితి. కొన్ని కొండ మీద ఎక్కి షాపులో తను మాట్లాడావా? ఎవరిని ఎవరు బెదిరించారు నిన్నని చెప్పని? ఇంత దుర్మార్గంగా బరితెగించి దేవుణ్ణి వాడుకుని అడ్డగోలుగా మాట్లాడతారు. ఆయన మాట్లాడతాడు ఎంత ఎంత అంటే కళ్ళు లేనివాడికైతే కనుక ఏమండి ఇలా జరుగుతుందండి అని పక్కనేవాడని చెప్తే అర్థం చేసుకుంటాడు ఓహో ఇలా జరుగుతుందా అని. నిద్రపోయేవాడిని ఏమన్నా నిజంగా నిద్రపోయేవాడిని లేపితే లేవుస్తాడు. నిద్ర నటించేవాడిని ఎవడు లేపుతాడు? ఎవడు లేపుతాడు? జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్నగారు వివేకానంద రెడ్డి గారు హత్యకి ముద్దాయిని పట్టుకోలేదు అంటాడు. అసలు అంటే నాకు అర్థం కాదు, అంటే మోడీ గారి మీద అమిత్ షా గారి మీద కడుపులో బాగా దెబ్బతీగలు ఉన్నాయి ఏంటి మనకు? అసలు నాకు అర్థం కాదు. వివేకానంద రెడ్డి గారి కేసు ఎక్కడ ఉన్నప్పుడు ఎన్నాళ్ళ నుంచి దాదాపు సంవత్సర కాలం నుంచి సిబిఐ కదా చూస్తున్నది. వివేకానంద రెడ్డి గారు అమ్మ వెళ్ళి తిట్టింది ఎవరిని? ఢిల్లీ వెళ్ళిందికి వెళ్ళింది ఆవిడ. సిబిఐ ఆఫీస్ వాళ్ళని తిడితే ఈయనంటాడు జగన్ వాళ్ళు కేసు చూసేదేమో మోడీ గారు అయితే, అమిత్ షా గారు అయితే, కేంద్ర ప్రభుత్వం అయితే సిబిఐ. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి మాట్లాడటంలో అంటే ఎంత కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నాం.
ఎవడో రాసిస్తే ఏది మాట్లాడమంటే అది మాట్లాడటం. ఇది ఎంత అన్యాయం. సినిమాలో మాట్లాడితే తప్పు లేదు, ఆహా ఊహాని మేము కూడా వెళ్ళేస్తాం సినిమా బాగుంటే కనుక, స్క్రీన్ ప్లే గిన్ ప్లే అంతా బాగుంటే మేము కూడా వచ్చి సినిమా చూసి వెళ్ళేస్తాం. కానీ ఏంటి దుర్మార్గం ఇది? ఎవడో రాసిస్తే, ఎవడో ప్యాకేజ్ ఇస్తే, ఎవడికో కాల్ షీట్ ఇచ్చి ఇంత అక్రమంగా అన్యాయంగా మాట్లాడటం, ఇదేనా విఘ్నత? తమరు అజ్ఞాతివాసి మాత్రమే అనుకున్నాం, అజ్ఞానవాసి అని కూడా మనకి ఇవాళ అర్థమవుతుంది. నేను తిరుపతి మీటింగ్ బట్టి అజ్ఞానవాసి కాకపోతే ఏంటిది? కేసు సిబిఐ దర్యాప్తు చేస్తంటే మీరు తిట్టాల్సింది ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని కదా. మీ పక్కన ఉన్నటువంటి బీజేపీ ప్రెసిడెంట్ని ఇంకొకడు ఉన్నాడు, అడెవడు వచ్చాడు తిరుపతి నుంచి లింగులూటుకుమంట, పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఎప్పుడు చేయలేడు. ఏదైనా సునీల్ చౌదరి గారా, ఏదో ఉందా ఆయన, దియోదర్ గారా, అంటే ఆయన పేరేంటి, సునీల్ చౌదరి గారితో రోజు తిరిగి తిరిగి ఆయన బ్యాగులు మోసి మోసి ఈయన కూడా చౌదరి అనుకుంటున్నాం మేము. మరి అర్థ అక్రమ సంబంధం ఏంటో తెలియదు సునీల్ చౌదరి గారికిను ఈ సునీల్ గారికి. ఆయన చెంచాగిరి చేస్తూ ఇక్కడ నోటుకొచ్చింది మాట్లాడతాడు ఆయన. మరి ఆయన కదా నువ్వు తిట్టాల్సింది పక్కన ఆయన పెట్టుకుని. ఎరా బాబు ఇట్లా వివేకానంద రెడ్డి గారు మర్డర్ మీరు సంవత్సరం నుంచి ఏమీ చేయట్లేదు, సిబిఐ ముద్దాయిని పట్టుకోమని చెప్పి చెప్పాలి కదా. వివేకానంద రెడ్డి గారు మరణించింది ఎప్పుడు? మార్చి సుమారుగా మార్చి 15 తారీఖు ఇప్పుడు అనుకుంటారు నాకు గుర్తున్నంతవరకు. 2019 మార్చిలో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మే 30వ తారీఖున ముఖ్యమంత్రికి రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేస్తే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు మీ పార్ట్నర్, మీ సహవాసగాడు, మీ పార్ట్నర్, నీ శ్రేయోభిలాషి లేదా వారి శ్రేయోభిలాషి అయిన మీరు, మీ ప్రభుత్వం, నువ్వు ఓటడికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు వాళ్ళ మీద ఏగ వాలకుండా కాపాడినటువంటి పవన్ నాయుడు కాపాడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వివేకానంద రెడ్డి గారి హత్య మొత్తం ఎఫ్ఐఆర్ కట్టడం, విచారణ చేయటం, అక్కడ సాక్ష్యాలన్నీ తారుమారు చేయటం, తెలుగుదేశం నాయకులు దాంట్లో హత్య ఉందని చెప్పని అందరూ నమ్మినా కూడా, పాత్ర ఉందని నమ్మినా కూడా వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేయకుండా ఉంటాం. ఇవన్నీ జరిగింది ఎప్పుడు? నీ ప్రభుత్వంలో, పవన్ నాయుడు ప్రభుత్వంలో కాదా? పవన్ నాయుడు స్పాన్సర్ చేసి మోసినటువంటి ప్రభుత్వంలో కాదా ఇదంతా జరిగింది? ఇవాళ ఇంత పచ్చి మోసంగా, దగాగా, దుర్మార్గంగా మాట్లాడటం. ఇవాళ కడప అంతా కూడా ఆ జంపింగ్ జపాన్ రెడ్డి గారు ఒక ఆయన నాడు, ఆయన్ని డయాస్ మీద పెట్టుకుని వివేకానంద రెడ్డి గారి హత్యకి ఆయనకు సంబంధం ఉన్నని ఊరు వాడ కోడైకి వస్తే అతను పక్కన పెట్టుకుని అవాకులు చవాలు పవన్ నాయుడు గారు మాట్లాడతారు. ఆయన మాట్లాడతాడు, వైసీపీకి నేతలకి నేనంటే భయం. అవును పవన్ నాయుడు గారు నువ్వంటే బాగా భయం, బాగా భయం వేసి మొత్తం అంతా ఒళ్ళంతా స్థాయి చేతులకి కాళ్ళకి తాయితులు కట్టించుకుంటున్నాం భయపడిపోయి. సొల్లు మాటలు చంద్రబాబు నాయుడుతో తిరిగి తిరిగి సొల్లు కబుర్లు ఎక్కువైపోయినాయి మీకు కూడా పవన్ నాయుడు గారు. ఎవరు నిన్ను చూసి భయపడేది ఎవరు? అసలు దేనికి భయపడాలి? ఏం ఓడబొడి చేస్తామని భయపడాలి దేనికి? అసలు నీలో ఒక నిబద్ధత ఉందా? ఒక నిజాయితీ ఉందా? ప్రజాసేవ పట్ల నీకు ఒక నిబద్ధత అంటే నియమాలు ఉన్నాయా? ఒక కమిట్మెంట్ ఉందా ప్రజాసేవ పట్ల? ఏముంది? ఎన్నికలు వచ్చినప్పుడు మామూలుగా వర్షాకాలంలో వానలు వచ్చినట్టు ఎన్నికలు వచ్చినప్పుడల్లా పవన్ నాయుడు దేశం మీద పడతాడని ఎవరికి తెలియదు ఇక్కడ ప్రజలకి? ఎన్నికలు వస్తే తప్పితే ఏ రోజన్నా ప్రజలు గుర్తొస్తారా? ఏదోటి మేము ఒకళ్ళం పిచ్చి కాపులు పిచ్చి బలిజలు ఉన్నామని చెప్పి మమ్మల్ని వాడుకుంటాకి తప్పితే ఏంటి అసలు?